గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో ఉపాధ్యాయులు అంటే నిర్లక్ష్యమా? తమకు ఇస్తామన్న మెగా డిఎస్సీ ఇచ్చి తమకు న్యాయం చేయాలంటూ డిఎస్సీ బాధితులు, టీచర్లు కాకినాడ డిఈఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. డిఓ మెగా డిఎస్సీ అని చెప్పి ముందు ప్రకటించారండి, 23,000 పోస్టులు అని చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత టెట్ 1 దగ్గరికి వచ్చేసరికి దాన్ని 10,000 పోస్టులకు కుదించారు. ఆ తర్వాత మళ్ళీ డిఎస్సీ దగ్గరికి వచ్చేసరికి 9,000 పోస్టులు అన్నారు. మళ్ళీ ఇందులోనే బ్యాక్లాగ్ పోస్టులు అన్నారు. ఇప్పుడేమో 6,100 పోస్టులే అన్నారు. ఇక రాను ఇక డిఎస్సీ నోటిఫికేషన్ ఇలాగ ముందుకెళ్తా ఉంది, పోస్టుల సంఖ్య ఏమో తగ్గిస్తూ వస్తున్నారు. ఇప్పుడు ముందే చెప్పాలి కదండి, ఇన్నే పోస్టులు ఉన్నాయని ముందే చెప్తే అభ్యర్థులందరూ ఏదో ఒకటి చూసుకుంటారుగా, కానీ ఇది చేయడం లేదు. ఎందుకంటే డిఎస్సీ నోటిఫికేషన్ మెగా డిఎస్సీ అని గురించి ఇప్పుడేం చెప్తున్నారంటే పోస్టులు లేవని చెప్తున్నారు. సంవత్సరంన్నర నుంచి అభ్యర్థులందరూ ఇళ్లల్ని అన్నింటి వదులుకొని, పిల్లల్ని అందరిని వదులుకొని ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఏ మరి డబ్బులు ఏ విధంగా వస్తాయి? తల్లిదండ్రుల ఆశలు, మా వైపు పెట్టుకున్న ఆశలకు మేమేం న్యాయం చేస్తాం? అరాకొర పోస్టులతో మేమేం సాధించగలం? ఇప్పుడు స్కూళ్ళలోనేమో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని గంటా శ్రీనివాసరావు గారే చెప్పారు, మంత్రి గారు. ఇప్పుడేమో విద్యార్థుల సంఖ్య పెరిగే క్రమంలో ఉపాధ్యాయుల సంఖ్య మాత్రం తగ్గిస్తున్నారు. గొప్పగా ఉంది ఇది. నిజంగా మా డిమాండ్ ఏంటంటే, మీరు ప్రకటించిన ప్రకారం, ముందు ప్రకటించినటువంటి ప్రకారం మెగా డిఎస్సీ మాకు 23,000 పోస్టులతో మెగా డిఎస్సీ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేదంటే 2004 ఎలక్షన్ ఒకసారి రెండు వేల నాలుగు ఎలక్షన్ మళ్ళీ రిపీట్ అవుద్ది. ఎందుకంటే 2019 ఎలక్షన్లో మేము మా సత్తా చూపిస్తాం ఖచ్చితంగా. మీరు ఇప్పుడు మా జీవితాలతో ఆడుకుంటున్నారు, మేము కూడా మేము ఆడుకోగలం, ఓటుతో మేము ఆడుకోగలం, మాకు ఆ శక్తి ఉంది. మా డిమాండ్ ఏంటంటే ఖచ్చితంగా మాకు మెగా డిఎస్సీ ఇచ్చి మాకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఉన్నాయి మా డిస్ట్రిక్ట్ లెవెల్లో చూస్తేనేమో హిందీ పండిట్లు 5 ఉన్నాయి, అసిస్టెంట్లు 7 ఉన్నాయి, ఓపెన్లో 1 ఉంటుంది. కేటగిరీ వైజ్గా చూసినా సరే మాకు జాబ్ వస్తుందో రాదా అని మాకు భయం చాలా ఎక్కువగా ఉంది. 4 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాయి డిఎస్సీ కోసం, కానీ మాకు ఏం న్యాయం చేస్తున్నారు? ఈ విద్యాశాఖ వారు మాకు కొంచెం ఆలోచించాలి, మా గురించి మా బాధలు ఏంటో తెలుసుకుని మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం.